దేవుని యొక్క గద్దింపే. ఆ గద్దింపు నీ దేవుడు నీ యొక్క వాక్యాన్ని నీవు అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నిన్ను అక్కడ ఏమంటున్నారు చెప్పండి? గద్దించినప్పుడు ఆయన దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దింపు మనుషుడు ధన్యుడు. ఆ గద్దించిన మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపకుము తృణీకరింపవద్దు. ఆయన గాయపరిచి గాయమును కట్టును గాయములు నిన్ను మరలా కట్టును. ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును చేతులే నిన్ను మరలా స్వస్థపరచును స్వస్థపరుచును. ఆరు బాధలలో నుండైనను ఆయన నిన్ను విడిపించును ఏడు బాధల కలిగిన నీకు ఏ కీడు తగలదు తప్పకుండా నీకు ఏ కీడు రాకుండా. కీడు అంటే ఏంటి చెప్పండి? మరణం. కీడు రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఒకవేళ ఆరు బాధలు నిన్ను ముట్టడి వేసినాయా, దేవుడి సన్నిధికి కూడా రాలేనంత పరిస్థితులు ఉన్నాయా, దేవుడు అంటున్నాడు ఆరు కాకపోతే వేడవచ్చు. దేవుడు అంటున్నాడు కీడు రాకుండా నేను నిన్ను కాపాడతాను. దేవునికి స్తోత్రము. అలా ఎక్కనగా ప్రాణము పోకుండా నేను నిన్ను కాపాడతాను. ఆయన మనలను కాపాడే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? కొనకడు నిద్రపోడు. మనం ఒకవేళ నిద్రపోయినా ఆయన మర్చిపోయినా మనలను ఆయన మాత్రము మర్చిపోడు. దేవునికి స్తోత్రము. అరలే, ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనలను ఈ లోకంలో ఒక ప్రయోజకుడిగా చేయాలనుకున్నాడు. మనము ఆయన ప్రణాళికలో ఒక ప్రణాళిక నెరవేర్చే కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అనుకున్నాడు. కానీ ఆ మాట నెరవేరే వరకు ఆయన నిన్ను విడవడు ఎడబాయడు. దేవునికి స్తోత్రము. అరలే, కనుక శ్రమ కాలమున మరణ భయమైనను ఖడ్గ భయమైనను బలము నుండి ఆయన నిన్ను కాపాడతాడు. ఖడ్గము లాంటి శ్రమలైనా, ఒకవేళ భయంకర శ్రమలు, ఆకలి దప్పులు, వేదనలైనా, ఆయన దాని నుండి కూడా నిన్ను కాపాడి నీ ప్రాణాన్ని భూమి మీద ఉంచుతాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంత గొప్ప దేవుడు. కనుకనే యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? 57:16 నుంచి చూడండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెషయా గ్రంథము 57:7 ఎల్లప్పుడును కోపించువాడను కాను కోపించేవాడను కాని అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోయెదరు. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి వారికి కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున ఏం చేస్తున్నారు చెప్పండి? తమకిష్టమైన మార్గమున నడుచుచూ వస్తున్నారు. నేను వారి ప్రవర్తనను చూస్తున్నాను. వారిని స్వస్థపరచదను వారిని నడిపించదను వారిలో దుఃఖించు వారిని ఓదార్చదను వారిలో కృతజ్ఞతాబుద్ధిని నేను పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగూ చెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిత్యము పోరాడే దేవుడను మాత్రము కాదు. నిత్యము పోరాడితే భూమి మీద మానవుడు బ్రతకగలడా? దేవుడి సన్నిధిలో దేవుడు మానవుడితో పోరాడితే మానవుడు బ్రతకగలడా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన మనతో పోరాడే దేవుడు కాదండ. ఆయన ఒకవేళ పోరాడితం మనకు ఒక క్షణము మరుగైతేనే సాతాను వచ్చి ఏం చేశాడు చెప్పండి?
యోబును ఏం చేశాడు చెప్పండి ఆయనకి కలిగిన ఆశీర్వాదాలు ఆయనకి కలిగిన బిడ్డలు అందర్ని నాశనం చేసేశాడు ఆస్తి పాస్తులన్నీ కూడా తీసేశాడు బిడ్డల్ని సంపేశాడు ఆ తర్వాత యోబును ఆయన ఏం చేశాడు చెప్పండి నడినెత్తి నుంచి అరికాలు మొదలుకొని గాయములతోనే గాయములు చేసి వదిలేశాడు ప్రాణం మాత్రం తిరిగలేదు యోబును ఆయనని ఏం చేశారు చెప్పండి యోబును తల నుంచి అరికాలు మొదలుకొని సమస్తము గజ్జి పుళ్ళతో యోబును మొత్తి ఉన్నాడు దేవుని కాపుదల లేని మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి భయంకరమైన శోధనలో ఉన్నారు కనుక దేవుని కాపుదల మనకున్నది అందుకే ఆయన అంటున్నాడు నీవు ఎరిగి ఉన్నా ఎరగకపోయినా నీవు ఎన్ని రకాలుగా ప్రవర్తించినా నేను నిన్ను చూస్తున్నాను కాపాడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రము అలడే కనుక నీ ప్రవర్తన అంతా చూస్తున్నాను నిన్ను గాయపరిచేవాడను నేనే స్వస్థపరిచేవాడను కూడా నేనే నేనే నిన్ను పుట్టించి ఉన్నాను నేనే నిన్ను ఏమన్నా చెప్పండి నీ మీద కోపగించున్నాను నిన్ను కొట్టి ఉన్నాను నిన్ను గాయపరిచిన వాడను కూడా నేనే నేనే ఈ విషయంలో నువ్వేం చేస్తున్నా చెప్పండి గాయపడ్డాను అని బాధ కలిగిందని వారు తమ ఇష్టమైన మార్గాలలో తిరుగుతున్నారంట అనేకులు ఎందుకంటే ఈ మందిరంలో ప్రార్థన లేదు ఇంకొక మందిరంలో ప్రార్థన ఉంది అనుకుంటున్నారు బాధ కలిగినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి ఆ బాధను బట్టి క్రైస్తవుడనే వాడు దేవుణ్ణి మహిమపరచాలి కనుక దేవుడు మనల్ని ఎందుకు ఇస్తున్నాడండి ఈ శ్రమ ఎందుకు కలిగిందంటే మనలను మహిమపరచటాని మనము దేవుని యొక్క ఆయన శ్వాసములో విశ్వాస శక్తి కలిగిన నా కుమారుడు నా కుమార్తె అని ఈ లోకములో అపవాది క్రియలను లయపరిచి అపవాది దగ్గర నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా నాలో నుండి నా బిడ్డ వేరు కానే కాడు దేవునికి స్తోత్రము అలాగే అని నీ పక్షాన దేవుడు రుజువు చేయాలనుకుంటున్నాడు దేవుడు నీ పక్షాన ఆ రుజువు చేయాలనుకుంటున్నాడు అంత ఆశీర్వదించబడిన కుటుంబం యోబు కుటుంబం దేవుని కాపుదల ఒక్క క్షణము తప్పుకుంటే యోబు కుటుంబం ఏమైంది చెప్పండి శూన్యముగా అయిపోయింది దేవునికి స్తోత్రము అలాగే అలాగనే దేవుడు మనలను కాపాడుతూ ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వాదాలతో ఉంటాం దేవుని శక్తిని మనము తెలుసుకోలేము అలాగే అబ్రహాము లోతు కూడా దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగి సంతోషిస్తున్నారు అక్కడ పశువుల కాపర్లకు ఒకరికి ఒకరికి తగాదా జరిగినప్పుడు వారు అంటున్నారు మనము బంధువులము కనుక మనమిద్దరము కూడా ఈ కలహములతో ఉండకూడదు ఉండకూడదని ఏం చేశారు చెప్పండి వేరైపోయారు ఆ కలహం ఎందుకు వచ్చింది సంఘములో ఎందుకు వచ్చింది నాలో ఇప్పటి వరకు విశ్వాసంతో నేను ఉన్నాని ఇంతవరకు దేవుని పనులు చేస్తున్నాని ఈ మాట నాకు ఎందుకు వచ్చింది కనుక ఇది కేవలము అపవాదే నన్ను శోధిస్తున్నాడు అని చెప్పి తలంచుకుని అప్పుడు లోతుగాను వెనక్కి తిరిగితే అక్కడ ఏమైందో చెప్పండి అపవాదికి సోటు ఉండేదే కాదు దేవునికి స్తోత్రము అలాగే కనుక అపవాది శోధించాడు వారిని లోతు అబ్రహాము వేరు వేరైపోయారు అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కనుక అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు లోతు శరీరానుసారమైన మనిషి లోక సంబంధమైన మనిషి కనుక అతను అంతకంతకు ఏమయ్యాడు చెప్పండి చెడిపోయాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక శ్రమలు కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి మనము దేవుని సన్నిధిలో మనం ఎన్ని మేళ్ళు అనుభవించామో ఈ బాధ మనకి ఎందుకు వచ్చిందో నా దేవుని సన్నిధిని ఏమంటున్నాడు చెప్పండి నేను విడిచిపెట్టనే
విడిచిపెట్టను నా ప్రవర్తన రుజువు నేను ఏమన్నా చెప్పండి ఇదిగో ఆయన నన్ను చంపినను ఇదిగో ఆయన నన్ను సంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుంటున్నాను ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును రుజువు చేస్తాను నిలబడతాను అంటున్నాడు నేను నిలబడతా దేవుని కొరకు నిలబడతా నేను ఏ తప్పు చేయలేదు మరి ఎంత శిక్ష ఎందుకు వచ్చింది అని పక్కన ఉన్న వారు అందరూ అడుగుతుండే అది శోధించబడినాక నేను సువర్ణముగా మారుతా దేవుడు నన్ను శోధనకు అప్పగించాడు మరలా తిరిగి నన్ను సువర్ణముగా కనబడేదని మారుస్తాడు దేవునికి సోద్రము అలా ఆ నమ్మకం నాకున్నది నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను నిలబడతా అని చెప్పి ఏబు నిలబడ్డాడు ఆ కార్యాన్ని నూరంతులుగా ఏబు మరలా ఏబుకి ఏం చేశాడు చెప్పండి పోయిన ఆస్తి కన్నా కూడా అతనికి తిరిగి మరలా రెండొంతుల ఆశీర్వాదాన్ని కలగచేశాడు దేవునికి స్తోత్రము అలా చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయములో మొదటి వాక్యం నుంచి చదవండి రూతు గ్రంథం చూడండి న్యాయాధిపతులు ఏలిన దినములయందు న్యాయాధిపతులు ఏలు కాలమున దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను వెళ్ళెను ఆ మనిషిని పేరు ఎలీమెలెకు ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి నయోమి అతని ఇద్దరు కుమారుల యొక్క పేర్లు మహలోను కిల్యోను వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశము నుండి వెళ్ళి అక్కడ కాపురముండిరి వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ వారు కాపురమున్నారు నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన కనుక ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి వారిలో ఒక దాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోనును ఇద్దరును చనిపోయిరి కుమారులు కూడా చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను అక్కడ ఏమైంది చెప్పండి నయోమి అక్కడ వెళ్ళినప్పుడు మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళింది చెప్పండి బెత్లెహేములో వారికి అక్కడ కరువు కలిగిందంట శ్రమలు వచ్చినాయంట దేవుని బిడ్డలు ఉన్న ప్రాంతంలో దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి అక్కడ శ్రమలకు అప్పగించాడు వారి ప్రవర్తనను చూచి వారి క్రియలను చూచి వారిని నేను ఏమన్నాడు చెప్పండి కోపించి తిని కోపమంట వారి మీదకి శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు కోపించాడు ఆయన అది ఒక్క బాధ అది ఏమన్నాడు చెప్పండి ఒక క్షణము మాత్రమే ఉంటుంది అలాగే బెత్లెహేములో కరువు కలిగింది కరువు కలిగినప్పుడు బెత్లెహేము నుంచి అందరూ వెళ్ళారా నయోమి కుటుంబం వెళ్ళిందా చెప్పండి మనకి కనపడింది నయోమి యొక్క కుటుంబమే దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే నయోమి భర్త ఇద్దరు బిడ్డలు కలిసి మనకి ఇక్కడ కరువు కలిగింది కనుక ఈ కరువులో మనం బ్రతకాలంటే కష్టంగా ఉంది కనుక వేరే ప్రాంతానికి మనము వెళ్ళిపోదాం వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం అక్కడ శుభ్రంగా ఈ కరువు బాధ లేకుండా మనం బతుకుదాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వారు తీసుకుని ఏం చేశారు చెప్పండి ఆ కరువు ప్రాంతము నుంచి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి మోయాబు దేశంలో సమృద్ధిగా ఉన్న ఆహారము సమృద్ధి ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళారు సమృద్ధి కలిగిన ఆహారం ఉన్నది అక్కడ సమృద్ధి కలిగిన వసతులు ఉన్నాయి
అలాగే తన కుమారులకు వివాహం జరిగే కుమార్తెలు కూడా ఉన్నారు అలాగే వెళ్ళిపోయారు వెళ్ళిన తక్షణమే తన భర్త నయోమి భర్త చనిపోయాడు ఆ తర్వాత ఇద్దరు కుమారులు ఉన్నారు ఆమె ఏం చేసింది చెప్పండి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులకు వివాహం చేసింది ఎవరిని చేసింది మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది మోయాబీలు ఎవరు చెప్పండి దేవునికి దేవునికి ఇష్టమైన బిడ్డల ఇష్టం కానివారా చెప్పండి దేవుని సన్నిధిలో దేవుని భయము తెలియనివారు కనుక దేవుడంటే భయము తెలియనివారు దేవుని మాట వారికి తెలియనే తెలియదు వారు అబద్ధాలు మోసాలు అన్యాయము విగ్రహ ఆరాధన అలాగే భయంకరమైన పాపములో జీవించే వారి ఆ ప్రాంతములో తన కుమారులకు ఇద్దరు కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేసింది దేవునికి సోద్రము అలా చేసిన తర్వాత కొన్ని రోజులకు మరలా 10 సంవత్సరాలకు అక్కడ ఏమైందని చెప్పండి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు దేవునికి సోద్రము అలా అప్పుడు ఆమెకి గుర్తుకొచ్చింది బెత్లెహేములో ఉన్న దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు బెత్లెహేములో ఉన్నప్పుడు నేను ఎంత సర్వ సమృద్ధి కలిగిన దానిగా ఉన్నాను బెత్లెహేములో ఉన్నప్పుడు నాకు ఇద్దరు కుమారులను దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు కానీ అక్కడ కరువు కలిగిందని నేను ఇక్కడికి వచ్చాను కానీ నా బిడ్డల ప్రాణాన్ని కాపాడుకోలేకపోయా నా భర్త ప్రాణాన్ని కూడా కాపాడుకోలేకపోయా దేవునికి సోద్రము అలలే కనుక నేను ఏమి సాధించాను బ్రతకాలని వచ్చాను ఈ రోజు నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను బ్రతకాలని వచ్చాను ఈ రోజు నా కుటుంబం మోడుగా చేసుకున్నాను దేవునికి సోద్రము అలలే బ్రతకాలని అక్కడ కరు వచ్చిందని బాధ వచ్చిందని ఎంతగానో ఆశీర్వదించబడిన స్థలములో నుండి నాకు బాధ కలిగిందని ఈ రోజు బ్రతకాలని వేరే ప్రాంతానికి వెళ్ళాను ఏమైంది చెప్పండి నా ఇద్దరు బిడ్డలు నా భర్తను కోల్పోయాను దేవునికి సోద్రము అలలే కనుక ఆమె అనుకున్నది ఏమంటుంది చెప్పండి తిరిగి నేను మరలా ఆ బెత్లెహేముకు మరలా తిరిగి నేను వెళ్తాను అని ఎవరితో చెప్తుంది చెప్పండి అక్కడ 16 వాక్యం చూడండి తన కోడళ్ళకు అందుకు రూతు ఆ 15 నుంచి చదవండి ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినది నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను నీ తోటి కోడలతో వెంబడి వెళ్ళుమనెను అనెను అందుకు రూతు నా వెంబడి నీవు రావొద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను అక్కడనే పాతిపెట్టబడదును మరణము తప్ప మరి ఏదైనను నిన్ను ప్రత్యేకించబడిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను నీ దేవుడు నాకు కీడు చేయునుగాక అని కోడలు అంటుంది ఎవరంటున్నారు చెప్పండి రూతు అంటుంది అక్కడ ఇద్దరు కోడళ్ళు కూడా అంటుంది నేనమ్మా నాకు కలిగిన శ్రమ ఎందుకంటే నా దేవుడు నన్ను మొట్టి ఉన్నాడు నా కుటుంబాన్ని అంతా కూడా ఈరోజు మరణించారు కనుక నేను తిరిగి నా స్వదేశానికి వెళ్ళిపోతున్నా మీరు మీ తల్లుల దగ్గరకు వెళ్ళిపోండి కనుక మీ ఇష్టం మీ తల్లులు ఏమి చెబితే అది చేసుకోండి కనుక నన్ను విడిచి వెళ్ళండి అని నయోమి ఇద్దరి కోడళ్ళను అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పండి రూతు ఆమెను వెంబడించింది ఆమె కోడలు ఎవరు చెప్పండి వెళ్ళిపోయిన కోడలు ఓర్ప మాత్రము వెనక్కి వెళ్ళిపోయింది దేవునికి సోద్రము అలా కానీ ఎందుకండి ఓర్పలో ఓర్పు తక్కువైపోయింది కనుక అత్తతో వెళ్ళితే ఎన్ని శ్రమలు వస్తాయో ఎన్ని బాధలు వస్తాయో అని చెప్పి ఓర్పకి ఓర్పు తగ్గి వెనక్కి వెళ్ళిపోయింది దేవునికి సోద్రము
అలడే రూతు మాత్రము ఓర్పు కలిగి అత్తతో నిబంధన చేస్తుంది నీ ప్రదలే నా ప్రదలు నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి చెందేదను నేను మృతి పొందుతాను అక్కడనే మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగిన వారు ఎవరు లేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఏమి ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తుంది వచ్చినప్పుడు సమృద్ధి కలిగి వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది చెప్పండి ఒట్టి చేతులతో మరలా దేవుడు ఆమె స్వదేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ ఏమంటున్నారు చూడండి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ ఆ ఊరి వారు అందరూ నయోమి కదా అని అనుకొనుచుండగా ఏమి నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను కనుక దుఃఖము నాకు కలుగు చేసెను కనుక కలగ చేసెను కనుక మాధుర్యం కలిగిన నా జీవితం ఇప్పుడు నా జీవితం ఏమైంది చెప్పండి సీదైపోయింది దేవుడు నన్ను మొట్టి ఉన్నాడు దేవుడు నన్ను గద్దించినప్పుడు వినకుండా తిరగబడ్డాను నాకు ఇష్టమైన మార్గములో నేను నడిసి ఉన్నాను నా కుటుంబం ఇప్పుడు లేని దానిగా అయిపోయాను ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నాను మారాగా అయిపోయాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మీరు నయోమి అని నన్ను మరలా పిలవవద్దు ఎందుకంటే నేను చేదైపోయాను మారాగా మారిపోయాను కనుక నా ప్రభు నన్ను మొట్టి ఉన్నాడు నేను ఈ రోజు మారానైపోయాను మీ మధ్యలో బ్రతకడానికి వచ్చాను అని చెప్పి ఆ ఊరి వారందరితో కూడా ప్రేమగా ఉండటానికి ఆమె ప్రయత్నం చేస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆమె రూతు ఏం చేసింది చెప్పండి అత్తను వెంబడించింది అత్తతో పాటు నడిచింది ఆ కోడలు ఎంత చూడండి 11 వచన చూడండి రూతు గ్రంథము 4వ అధ్యాయం 11 నుంచి చూడండి అందుకు స్త్రీ ఎవరు చెప్పండి రూతు అక్కడ 15 వచనాన్ని చూడండి కింద నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను ఆ ఊరి పెద్దలందరూ కూడా ఏమంటున్నారు చెప్పండి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా ఆమెను గురించి ఏమంటున్నారు చెప్పండి అందుకు పురాతన ద్వారము నుండి ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఇశ్రాయేలీయుల వంశములో వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలినదానిగాను దేవుడు అక్కడ ఆశీర్వదించి ఉన్నాడు లేయా రాహేలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు నీతిమంతుల జాబితాలో వారు పేరు చేర్చబడింది ఇశ్రాయేలు వంశములో ఇశ్రాయేలీయుల పెద్దలందరూ అంటున్నారు ఇదిగో ఆ మోయాబు దేశం నుండి వచ్చిన ఈ స్త్రీ ఇదిగో ఇప్పుడు పరిశుద్ధురాలుగా పరిపూర్ణురాలుగా ఆ యొక్క రాహేలు లేయా ఆ యొక్క వంశములో చెందిన స్త్రీగా దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము అలాగే ఆమె గుణాన్ని చూసి ఆమె ఎమ్మడించిన ఆ మనస్సాక్షిని చూసి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా ఆమెను ఆశీర్వదించారు
ఎందుకంటే ఆమె స్వభావాలు మారిపోయిని ఆ మోయాబు స్వభావాలు ఏమిలో లేవు ఏ స్వభావాలు ఉన్నాయి చెప్పండి దేవుని యొక్క ప్రజల స్వభావాలు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆమె ఉన్నింద ఎక్కడ ఆమె పుట్టింది ఎక్కడ మోయాబు దేశములో ఓర్పా అయితే వెళ్ళిపోయింది రూతు అయితే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అలాగే నీ యొక్క ప్రజలు నా ప్రజలై ఉన్నారు నీ దేవుడు నాకు దేవుడై ఉన్నాడు నీవు మరణము పొందిన సోటిని నేను కూడా మరణము పొందుతా దేవునికి స్తోత్రము అదే మాట మీద నిలబడి నీతిమంతురాలుగా నిలబడి ఆ ప్రజలందరిలో కూడా పరిశుద్ధురాలుగా నిలబడి ఆమె దేవుని యొక్క వంశావళిలో యేసు ప్రభు యొక్క నీతిమంతుల జాబితాలో ఆమె పేరు చేర్చబడి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే అంత గొప్ప నీతిమంతురాలుగా ఆమె మాట ఇచ్చింది ఎనక తిరగనే తిరగలేదు ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఆమె ఆమె పరిగెరుకుని ఆ కుటుంబాన్ని పోషించింది అత్తను ఆమె పొలాలలో పరిగేరి అత్తగారిని పోషించింది అనుదినము కూడా వాళ్ళిద్దరూ కష్టపడి బ్రతికి నీతిమంతులుగా జీవించారు ఆ ఊరిలో ఉన్న ఒక గొప్ప ఆసామి ఇశ్రాయేలీయుడు దేవుని దేవుడి యొక్క వంశావళిలో నీతిమంతుడిగా ఉన్న ఎబ్యెదు ఆమెను పెళ్లి చేసుకుని నీతిమంతుల జాబితాలో చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుకనే ఆమె రూతుకు ఏమయ్యింది చెప్పండి ఏడుగురు కుమారుల కన్నా కూడా ఎక్కువగా ఉన్నది దేవునికి స్తోత్రము అలా చనిపోయిన నీ భర్త కన్నా చనిపోయిన నీ ఇద్దరు కుమారుల కన్నా కూడా నీ వంశావళిని ఆమె ఏడుగురు కుమారుల కన్నా కూడా నీ కోడలు ఎక్కువయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలలే కనుక కోడలంటే అత్తంటే వారి ప్రేమ బంధాన్ని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు కనుక మోయాబు లక్షణాలు చూపిస్తల ఆ అన్యుల లక్షణాలు చూపిస్తల ఇక్కడికి వచ్చింది దేవుని ప్రతలతో ఉన్నది దేవుని స్వభావాలలో కలిసిపోయింది దేవుని కుమార్తెగా మారిపోయింది కనుక వారిద్దరూ కూడా అమ్మ కూతురుగా ఉన్నారే కానీ కోడలని అక్కడ లేనే లేదు ఇశ్రాయేలీలలోనే ఆ పెద్ద పెద్ద వంశము కలిగిన వారు ఇశ్రాయేలు వంశములో ఉన్నవారే ఆ పెద్దలే నీ కోడలు ఎంతో పరిశుద్ధురాలు అని ఆమె ఏం చేశారు చెప్పండి ఆశీర్వదించారు దేవునికి స్తోత్రము అలా కనుక రూతు ఎందుకంటే పేదరాలుగా వచ్చింది శ్రమంలో వచ్చింది అలాగే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో నయోమి వెళ్ళింది సమస్తాన్ని పోగొట్టుకుని తిరిగి మరలా వచ్చి ఆమె సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని రూతు ద్వారా పొందుకుంది దేవునికి స్తోత్రము అలాగే అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల దేవుని మహిమ పరచాలి దేవునికి స్తోత్రము